అందరికీ హాయ్ మామ. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ వీడియో అయితే క్రేజీగా అయితే ఉంటుంది, బట్ మరీ అంత హై రేంజ్లో ఉండకపోవచ్చు, బట్ క్రేజీగా అయితే ఉంటుంది మామ. నేను సబ్స్క్రైబ్ చేయని మాత్రం అడగట్లే, దయచేసి ఈ వీడియోని ఫుల్గా అయితే చూడండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే నాకేమైనా చెప్పాలంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు నేను లాస్ట్ రీసెంట్గా రెండు వీడియోస్ అయితే చేసిన, గ్రాండ్ మాస్టర్ టిప్స్ అని అండ్ ట్రైనింగ్ గ్రౌండ్లో నా పిల్లని, ఆ వీడియోస్ చూడకుంటే ఒకసారి పోయి చెక్ చేసి రండి, ఛానల్లో ఉంటాయి. దానికోసం నేను కొంచెం కష్టమన్నా, ఆ కష్టానికి ఫలితంగా మీరు ఆ వీడియోని అయితే చూడండి. ఇక టాపిక్లోకి వస్తే మన ఛానల్కి ఒక గెస్ట్ అయితే వచ్చినారనమాట. మీలో ఎవరైనా సరే తన నేమ్ అయితే గెస్ చేయండి, మీరు 100కి 100% కనిపెట్టలేరు, అది నా గ్యారంటీ అనమాట. హలో, ఒకసారి మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు. అందరికీ హాయ్ అండి. ఉన్నారుగా మా తన గొంతు. ఈ వాయిస్ని ఎవరు గుర్తుపట్టగలరు అంటే మీలో ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళు గుర్తుపట్టడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ తన నేమ్ ఏంటో కామెంట్ చేయండి. తను నన్ను మామ అంటుంది, నేను తనని ఓయ్ అంట. మా మధ్యలో ఉండే కాంబినేషన్ని, కామెడీని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు తనని ఈ వీడియోలోకి ఎందుకు తొలకొచ్చా అంటే నా గేమ్ ప్లే పైన రియాక్షన్ చేయడానికి అయితే తొలకొచ్చానమాట. బట్ చూడండి ఈ వీడియో ఎలా ఉండబోతుందో. నువ్వు మాటలు పడే మర్చిపోయినట్టున్నావు. స్టార్టింగ్లో నీకు ఒకడు లాదెమోట్ వేసినాడు. దాన్ని ఎలా మర్చిపోతా, వానికి ఇప్పుడు హెడ్ లేచిపోతా చూడు. నేను సరదా సరదాకి తలకాయల వల్లెంగుతోంది, అలాంటిది వాళ్ళు లాదెమోట్ వేస్తే విడిచిపోతానా? ఏంటి నువ్వు ఏసులు కూడా కొడతావా? నువ్వు ఈ రేంజ్లో ఆడతావా అని నాకు తెలియదే. ఒక అమ్మాయి వచ్చాక కూడా నా గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకోకపోతే ఇంకా నేను గేమ్ ఆడి ఏం లాభం చెప్పు. నీకంత సీన్ లేదులేరా, అదేదో బై మిస్టేక్గా పుట్టినావు. Emotional damage. ఓయ్ ఏంటి, నేను నిన్ను తోలుకొచ్చింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? నువ్వు నా పరువుని పెంచుదాం అనుకుంటే ఉండే పరువుని గాల్లో కలుపుతున్నావు. ఇంతకీ నీకు పరువు ఎక్కడుంది? ఏంటి నువ్వు, నాకెక్కడో చిన్న హోప్ ఉండేది, నేను ఇన్ని రోజులు నా పరువు తీసేసుకున్నా ఇంకా నాకెక్కడో ఉంటుంది కొంచెమన్నా. నువ్వు నా హోప్ను మొత్తం గాల్లో కలిపినావుగా, కన్ఫర్మ్ నా పరువు అయినట్టే. అది మళ్ళీ సెపరేట్గా చెప్పాలా ఏంటి మావా? ఛే, దీన్ని అనవసరంగా తొలకొచ్చినట్టున్నా. మీరు నెక్స్ట్ వీడియోలో దీన్ని పెట్టాలా లేదా అని కనీసం ఒక 10 కామెంట్లు అయితే చేయండి మావా. దీన్ని నెక్స్ట్ వీడియోలో అయితే పీకేస్తా. నా ఉన్న పరువుని పీకేయడానికి ఇది ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. నా గురించి తర్వాత, నువ్వు ఫస్ట్ ఆ ఎనిమిని కొట్టు, లేదంటే వాడే నిన్ను మింగుతాడు. కోసంలేండి, కోసం ముగ్గురిని కొట్టినోని ఒకరిని కొట్టలేనా? మళ్ళీ నువ్వు దాన్ని సపరేట్గా చెప్పాలనా? మీ టీమ్మేట్కి రివైవ్ ఇయ్యొచ్చు కదా. టీమ్మేట్లు వీళ్ళు ఈ నెల ఉత్సాహంగా ఉరుక్కుంటా ఉరుక్కుంటా పోయేది, నా గేమ్ని గాల్లో కలిపేది. ఈ గేమ్లో నేను బాగానే కాబట్టి సరిపోయా, లేదంటే నా ర్యాంకును గాల్లో కలుపుతామనే. అబ్బో నీదో పెద్ద ర్యాంకు మరి. సరిపోయింది, గుడ్డు పెట్టే కోడికి తెలిసే ఆ బాధ ఏంటో చూస్తలకేం తెలీదు. అయినా ర్యాంక్ పెంచాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఒకడు వస్తాడు, ఒకడు రాడు, ఒకడు ఆడతాడు, ఒకడు ఆడాడు, ఒక ఆడ మధ్యలో ఆఫ్లైన్ వెళ్ళిపోతాడు, మళ్ళీ మెడికిట్స్ ఉండవు, గ్లోబాల్ వేయాలా, ఫైర్ బటన్ వస్తాలా, గంజ తీసుకోవాలా, మళ్ళీ క్యారెక్టర్ స్కిల్స్ కరెక్ట్గా చూసుకోవాలా, క్యారెక్టర్ స్కిల్స్ సరిగ్గా చూసుకొని హెడ్ షాట్ కొడితే ఆ కిల్ వచ్చదో రాదో తెలియక మళ్ళీ వాళ్ళ సోనియా క్యారెక్టర్ ఆన్ చేసి, డిమిత్రీ క్యారెక్టర్ ఆన్ చేసి వాడిని ఫుల్ కిల్ చేయాలా వద్దా, ఈ గ్యాప్లో మళ్ళీ వాళ్ళ టీమ్మేట్స్ వచ్చి వాళ్ళు మింగుతారా, ఈడు మింగుతాడా, ఇవన్నీ తెలియక తణకులాడుకుంటే అది ఒక రౌండ్ ఆడుకుంటే అది కాకుండా మళ్ళీ ఇటు గ్లోబాల్ వేసుకొని కొట్టుకుంటా ఎంత తలకాయ నొప్పి ఉంటావు నీకేం తెలుసే. అయినా ఫ్రీ ఫైర్ ఆడటానికి తెలిసే ఈ బాధలేంటో, అయినా ఒక్కో ర్యాంక్ పెరగడానికి ఒక్కో స్టార్ పెరగడానికి మేము ఎంత కష్టపడతామో నీకేం తెలిసే బొంగు. మామ ఈ డైలాగ్ విన్నాక మీ ఫీలింగ్ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఇదే డైలాగ్ విన్నా ఇంకో వీడియో అయితే చేస్తా, దాంట్లో ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఉంటుంది స్ట్రోకు. ఆ వీడియోని ఎవరు మిస్ కాకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే రెడీగా అయితే ఉండండి. అయినా ఒక ర్యాంక్ పుచ్చారుగా, ఒక ర్యాంక్ పెంచుతోనికే తెలుస్తుంది ఆ కష్టాలు ఏంటో. ఇలా నీలా పక్కన ఉండి చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అయినా నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళని తిట్టకుండా ఉంటే చాలు. మినిమం నార్మల్గా మాట్లాడే మాటల కాడికి అలా తిట్టి మాట్లాడితే ఆ హార్ట్ ఎంత హర్ట్ అయ్యిద్దో నీకేం తెలుసే. ఈ మాటలో ర్యాంకు పుష్ చేసేవాళ్ళు చెప్పాలి, నువ్వు కాదు. చ,
ఇచ్చేది నా అమ్మ, ఇంత పెద్ద డైలాగ్ బొక్క, ఇంతసేపు ఇచ్చిన ఎలివేషన్ బొక్క, దీన్ని తీసుకురావడం ఇంతకంటే పెద్ద బొక్క. అయినా ఇది వీడియోలో యూజ్ అవుతుందని తీసుకొచ్చే నా వీడియోని గాలి గలిపేలా ఉంది. నా వీడియో గాలి గలిచిపోకుండా ఉంటే చాలు మామా, ఈ వీడియోని మీరే కొంచెం లేపాలా. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఉంచాలా లేదా కింద కామెంట్ అయితే చేయండి. సర్లే, దీని గురించి కొంచెం పక్కన పెట్టి మనం గేమ్ అయితే ఆడుకున్నాం. ఒక రెండు గొర్రెలు పోయినాయి, అందులో ఒక గొర్రె అయితే చచ్చింది అన్నమాట. మనం ఒకరిని నాక్ చేసినాం. ఒరే ఇద్దరు నాకైనారు, కొంబతీసీలో టీం ఉందే. ఈడు ఎవడో వస్తున్నాడు. ఒక్కటి నాకైనాడు, వెళ్తూ వేసుకో లేకుండా మళ్ళీ మింగుతారు. ఇక్కడ ఎవడో దాపునున్నట్టున్నాడు మామా. ఎంతసేపు ఏదో డైలాగు చెప్పావుగా, నాకయ్యావేంటి? సింహం రెండు అడుగులు వెనుక్కేస్తే అది ఓడిపోయిందని కాదే. మరి సింహం ఎక్కడుంది? ఆరెంజ్ కలర్ డ్రెస్, బ్లాక్ పాయింట్, వైట్ హెయిర్, నెత్తికి రెండు కొమ్ములు పెట్టుకొని ఇక్కడ సింహం ఎక్కడ ఉందని అడుగుతావా? కన్ను దొబ్బాయి అంటే. మరి తోకెక్కడుంది? అంటే అది అయినా ప్రతి సింహానికి తోకలు ఉండాలని రూల్ ఉందా ఏంటి? నాలాంటి సింహాలకి తోకలు ఉండవు. అవును, మీకు తోకలు ఉండవు, ఎందుకంటే ముందు సింహాలు కాదు కాబట్టి. అయినా ఫ్లోలో ఉందంటాం, అవన్నీ పట్టించుకుంటామా ఏంటి? అయినా నువ్వు సింహాన్ని వెంట్రా, నీ వ్యాలీ వెంటో అందరికీ తెలుసు. మధ్యలో వాటి పరువు ఎందుకు పోగొడతావు? నేను వాటి పరువు పోగొడుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా పరువు కన్ఫామ్గా పోగొడుతున్నావు. సరేలే మావా, మనకు లేని దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? అయినా ఈ గేమ్ మాత్రం నువ్వు ఎక్సలెంట్గానే ఆడినావు. ఛే, ఏం టైమింగ్ రా సచ్చినోడా, అదేదో లేక మన గురించి పాజిటివ్గా మాట్లాడుతుంటే ఈ నెలలు వచ్చి గబ్బులు చెప్తున్నారు. ఇదేంటి మావా, నేను ఇంతసేపు తిట్టినప్పుడు బాగా ఆడినావు, నేను పోయేటప్పుడు మాత్రం చనిపోతావునావు. బ్యాడ్లకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు, ఇది నన్ను వదిలి పోనే పోవట్లే. మొత్తానికి రౌండ్ ఎలాగోలా కన్ఫామ్గా కొట్టాలి, నెక్స్ట్ రౌండ్ ఆడే ఒక్కలే. అర్రర్రే ఛే మావా, నువ్వన్నా కొట్టు మావా, ఇది ఒక్క రౌండే. అన్నాడు జాగ్రత్త జాగ్రత్త మావా. సరిపోయింది, ఇంతకీ నేను ఎన్ని కిల్స్ కొట్టిన అబ్బా? మావా నేనైతే కౌంట్ చేయలేదు, తన మాటల్లో పడి. నువ్వేమన్నా కౌంట్ చేసింటే కింద కామెంట్ అయితే చేయి నేను ఎన్ని కిల్స్ కొట్టినా అనేది. వీడియో లాస్ట్కి వచ్చింది కాబట్టి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, దానికి క్లారిటీ చేసిపో మావా. నెక్స్ట్ వీడియోలో ఈ పాపను తొలకరావాలన్నా వద్దా అని నేను ఎన్ని కిల్స్ కొట్టినా, అలాగే నువ్వు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసినవా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయి. నీ దగ్గర నాకు ఈ టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా నాకు ఆ టాపిక్ అయితే కామెంట్ చేయి, నేను ఆ వీడియో విని చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. బట్ కొంచెం లేట్ అయితే కావచ్చు, కన్ఫామ్ అయితే ట్రై చేస్తాను అన్నమాట. ఓయ్ నేను ఈ లాస్ట్ ఎనిమిని హెడ్ షాట్ కిల్ కొట్టాలా నార్మల్ కిల్ కొట్టాలా, ఓసారి నాకు క్లారిటీ ఇద్దరా? వాడు నిన్ను కొట్టకుండా చూసుకో చాలు. అంటే వాడు నన్ను కొడతాడనే కాన్ఫిడెన్స్ నీలో ఉంది, కానీ నేను వాడిని కొడతానే కాన్ఫిడెన్స్ నీలో లేదా? మాకు నమ్మకం లేదు దూరా, ఏమనుకో. మొత్తానికి వాడిని మనమైతే మింగినాం అన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి వెళ్ళిపోమావా. అండ్ ఛానల్కి ఇంకా ఎవరన్నా కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి వీడియోలు చాలా అయితే చేద్దాం.